లేడీ డీజే అమ్మాయిలు వచ్చేసారు ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సక్రమంగా జరుగుతోందా? గ్రౌండ్ లో ఎన్యూమినేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? జనాలు తమ వివరాలు చెప్పేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఏ ప్రశ్నలకు జనాల నుంచి సమాధానం కరువైంది? వాట్స్ ది స్టోరీ? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో మెజారిటీ ప్రశ్నలకు ప్రజల నుంచి స్పందన రావడం లేదు. 75 ప్రశ్నలతో సర్వే ఫారాన్ని తయారు చేస్తే అందులో 40 వరకు ప్రశ్నలకు ప్రజల నుంచి వివరాలు అందడం లేదు. సాధారణంగా ఏదైనా సర్వే నిర్వహించేటప్పుడు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి, అప్పుడే ఆ సర్వే లక్ష్యం నెరవేరుతుంది. కానీ ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి సర్వేలో మెజారిటీ ప్రశ్నలకు, అందులోనూ కీలకమైన వాటికి ప్రజల నుంచి స్పందన లేకపోవడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం సమగ్ర సర్వే 90% పైగా పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు. సర్వే ఫారాల కంప్యూటరీకరణ కూడా సాగుతోంది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు ఉన్నాయి. అందులో 56 ప్రధాన ప్రశ్నలు, 16 ఉప ప్రశ్నలు. మొత్తం ప్రశ్నావళి 2 భాగాలుగా ఉంది. పార్ట్ 1 లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. పార్ట్ 2 లో కుటుంబ ఆర్థిక స్థితిగతుల అంశాలు ఉన్నాయి. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, రేషన్ కార్డు, నివాస గృహానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో చాలా ప్రశ్నలకు ప్రజలు సమాచారం ఇవ్వడం లేదని ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త మెరుగ్గా ఉన్నా పట్టణ ప్రాంతాల్లో స్పందన అంతంత మాత్రంగానే ఉంటోందంటున్నారు. 56 ప్రధాన ప్రశ్నల్లో సుమారు 40 ప్రశ్నలకు సరైన విధంగా జవాబులు రావడం లేదంటున్నారు ఎన్యూమరేటర్లు. కాలం 20 నుంచి 56 వరకు ఉన్న ప్రశ్నలకు సమాచారం చెప్పడంలో జనం వెనక్కి తగ్గుతున్నారని ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. అందులో చాలా వరకు వ్యక్తిగత వివరాలు ఉన్నాయని, అవి వెల్లడించలేమని నిర్మోహమాటంగా చెబుతున్నారని అంటున్నారు. 21 కాలం నుంచి ఉన్న ప్రశ్నల్లో ఎక్కువగా వ్యక్తిగత అంశాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలేమున్నాయి? వృత్తి, వ్యాపారం, వేతనం, వార్షిక ఆదాయం, పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతాలు, కుల వృత్తి, వ్యాధులు, రిజర్వేషన్ల ద్వారా పొందిన విద్యావకాశాలు, ఉద్యోగ ప్రయోజనాలు, రేషన్ కార్డు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు రావడం లేదని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు.